भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम अंडी। हरे सो कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। कृष्ण माताजी। सो ఎంతవరకు చదువుకున్నామండి నిన్న? 24గా, ఓకే, 30వ అధ్యాయం 24వ శ్లోకం వరకు చూసాము. ప్రచేతస్సులు చేస్తున్నటువంటి ప్రార్థనలు. సో భగవంతుడు మాట్లాడిన తర్వాత ప్రచేతస్సులు ప్రార్థన చేస్తున్నారు. సో మొదటి 3 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రచేతస్సుల ప్రార్థనలో 4వ శ్లోకం ఈరోజు చూద్దామండి. సో ఇంతకుముందు శ్లోకంలో భగవంతుడు సృష్టి స్థితి లయకు కారణం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాక గుణాలకి అధిపతులైనటువంటి గుణాలకి గుణావతారాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ నుంచే అవతరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఈరోజు 25వ శ్లోకం చూద్దాం. నమః కమల నాభాయ, నమః నమః కమల నాభాయ, కమలనాభాయ, నమః కమల మాలినే, నమః నమః కమల కమల మాలినే, మాలినే, నమః కమల పాదాయ, నమః కమల నమః కమల పాదాయ, పాదాయ, నమస్తే కమలే క్షణ, నమస్తే నమస్తే కమలే కమలే క్షణ. శిరీష మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. దేవా, సమస్త జీవరాశికి మూలమైనట్టి కమలమును నాభియందు దాల్చిన నీకు వందనములు. సదా పద్మాలను ధరించి ఉండు వాడవు, సుగంధ భరితమగు పద్మములను బోలిన పాదములను కలిగిన వాడవు. పద్మదళ నయన నయనదవు అగు నీకు మా నిత్య నమస్సులు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, కమలమును నాభియందు దాల్చిన నీకు వందనములు అనేటువంటి విషయం చెప్తున్నారు. కమలమును నాభియందు దాల్చిన అని అంటే సమస్త భౌతిక సృష్టి కూడా భగవంతుడి యొక్క నాభి నుంచే, అంటే భౌతిక సృష్టిలో ఉన్నటువంటి మొదటి జీవరాశి ఎవరు ఉన్నారండి అని అంటే బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు కమలం భగవంతుడి యొక్క నాభి నుంచే వస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చిన కమలం నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నాడు. కాబట్టి ఆ కమలాన్ని కూడా దాల్చింది నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే జీవులందరికీ జీవులందరే మూలము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. తర్వాత పద్మమాలను ధరించిన వాడనవు వాడవు, సుగంధ భరితమగు పద్మములను పోలినటువంటి పాదములను కలిగిన వాడవు, పద్మదళ నయనములు అగు నీకు మా నిత్య నమస్సులు. సో భగవంతుడికి నమస్కారం తెలియజేస్తున్నారు. అయితే భగవంతుడి యొక్క అన్ని భాగాలని కూడా పద్మాలతో పోలుస్తున్నారనమాట. సో ఎందుకంటే మనకి అందమైనటువంటి వస్తువు ఏదైనా ఉంది, అందమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే దాన్ని పద్మంతోనే మనము పోలుస్తాం. కాబట్టి సో భగవంతుడు అన్నీ అందమే. సో భగవంతుడి యొక్క పాదాలు కూడా పద్మాలను పోలినటువంటి సుగంధం వస్తుందని చెప్తున్నారు. భగవంతుడి నయనాలు కూడా పద్మ రేకులు ఇలా ఉన్నాయి. సో ఈ విధంగా అన్నీ కూడా భగవంతుడి యొక్క అన్ని, అంటే ఇక్కడ భగవంతుడిని కీర్తిస్తున్నారు, భగవంతుడిని వర్ణిస్తున్నారు కూడా, రెండు రకాలుగా కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. చదవండి మాతాజీ. భాష్యము. విష్ణు భగవానుడే భౌతిక సృష్టికి మూలమని కమలనాభాయ అను పదము సూచించును. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుండి కమలము ఉద్భవించగా విశ్వకు తొలిజీవియగు బ్రహ్మ దాని యందు జన్మించెను. విదప బ్రహ్మదేవుడు సమస్త విశ్వ రచన కావించెను. కనుక విష్ణు భగవానుడే సమస్త సృష్టికి మూలమై ఉన్నాడు. ఇక సమస్త విష్ణు తత్వములకు మూలము శ్రీకృష్ణుడే. ఈ ప్రకారము శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు ఆది అయి ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత 10.8 యందు ఇట్లు త్రోపరచబడింది. అహం సర్వస్య ప్రభవు, మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధభావా సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు
నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. తానే సమస్తమునకు ఆది అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. అనగా మనము గాంచెడి, సమస్తము ఆ దేవదేవుని నుండియే ఉద్భవించుచున్నది. ఇది వేదాంత సూత్రములందు జన్మాద్యశ్చేత యవ్వాని నుండి సమస్తము ఉద్భవించును, అతడే పరతత్వము అని ద్రోపరచబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వేదాంత సూత్రములు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి పరమ సత్యాలు. సో వేదాలు మనకి వ్యాసదేవుడే ఇచ్చారు, వేదాంత సూత్రాలను కూడా వ్యాసదేవుడే ఇచ్చారు. సో ఇలాంటి వేదాంత సూత్రాల్లో ఒక సూత్రం ఏమిటి అంటే జన్మాద్యస్య యతః అనేటువంటిది వేదాంత సూత్రాల్లో. సో ఈ వేదాంత సూత్రాల్లో ఒకటైనటువంటి జన్మాద్యస్య యతః అంటే మీనింగ్ ఏమిటి అంటే ఎవని నుండి సమస్తము ఉద్భవించిందో అతడే పరతత్వము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పరతత్వము అంటే భగవానుడు, అంటే మూలమైనటువంటి వాడు. సో పరతత్వము అని అంటే కంప్లీట్గా ఏది తీసుకున్నా కానీ సృష్టిలో దానికి మూలం ఏదైతే ఉందో అది పరతత్వం. మళ్ళీ ఆ పరతత్వం అనేటువంటిది ఏదైతే మనం సృష్టిలో మూలం అని చెప్తున్నాం, దేనికైతే మూలం అని చెప్తున్నామో ఆ సృష్టికి పరంగా ఉన్నటువంటి వాడు పరతత్వం. సో ఇలాంటి ఒక పరతత్వం ఎవరు అనేటువంటి విషయం సత్యం మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఆయన చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు, చతుశ్లోకి భగవద్గీతంలో చెప్పినటువంటి మొదటి శ్లోకం, అహం సర్వస్వ ప్రభవం మత్త సర్వం ప్రవర్తతే ఇతి మాత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః అనేటువంటి విషయం చెప్పారు. సో ఈ శ్లోకంలో మనకేం తెలుస్తుంది అని అంటే కృష్ణుడు సర్వకారణాలకి నేనే కారణము అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పేశారు. సో కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు నేనే మూలము అనేటువంటి విషయం. అంటే పరతత్వం ఎవరు అన్నట్లు? కృష్ణుడు అన్నట్లు. సో కృష్ణుడు తనకు తానే వెల్లడి చేసేశారు 10వ అధ్యాయంలో, అందుకనే చతుశ్లోకి భగవద్గీతలో మొదటి శ్లోకం అనమాట అది. సో సర్వకారణాలకి నేనే కారణము, అంటే భౌతిక జగత్తుకు కారణభూతుడు, సర్వము నా నుండి ఏ ఉద్భవించుచున్నది, ఈ విషయంలో సంపూర్ణముగా ఎరిగినటువంటి బుధవజనుడు నాయందు భక్తియుత సేవను చేస్తారు అనేటువంటి విషయం చెప్పారు. ఎప్పుడైతే ఎవరైనా సరే మనం టాప్ అనుకుంటామో, ఇంకా మళ్ళీ అన్కండిషనల్ గా మనం వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో అదేవిధంగా ఎప్పుడైతే మనకి ఈ సత్యం తెలుస్తుందో, అన్ని కారణాలకి శ్రీకృష్ణ భగవానుడే కారణము అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు మనకి అర్థమైపోతుంది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే, ఆయనకే మన వందనాలు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ శ్లోకంలో ప్రత్యేకతలు ఏమంటున్నారు అని అంటే, ఏదైతే సృష్టి ఆరంభం చేయటానికి బ్రహ్మ సృష్టింపబడ్డాడో ఆ బ్రహ్మ కూడా నీ నాభి నుంచే వచ్చాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి, ప్రతి జీవరాశికి కూడా ఆది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నీ యొక్క నాభి నుంచే వచ్చింది అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఆ నాభి ఎవరి నుంచి అంటే గర్భోదక సాయి విష్ణువు. సో గర్భోదక సాయి విష్ణువు ఎక్కడి నుంచి వచ్చారు? గర్భోదక సాయి విష్ణువు కారణోదక సాయి విష్ణువు నుంచి వచ్చారు. సో కారణోదక సాయి విష్ణు కృష్ణుడి నుంచి వచ్చారు. కాబట్టి కృష్ణుడు పరతత్వము అనేటువంటి విషయం. అంటే ఏదైనా సరే దానికి ఇంకా ఒక ఆది ఉంది అని అంటే అది పరతత్వం కాదు. సో దానికి కూడా మూలం ఉంది అని అంటే అది పరతత్వం కాదు. సో దేనికైతే ఇంకా ఆది లేదు, మూలం లేదు, అది పరతత్వం. సో అలా మనం బ్యాక్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తే కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో మాటలు ఇక్కడ మనకి ఏదైతే మూలము అనేటువంటి విషయం మనకి భాగవతంలో తెలుస్తుందో చూస్తే పరతత్వముకి నీవే అనేటువంటి కృష్ణుడు ఉద్దేశించే పరతత్వము అనేటువంటి విషయం జరుగుతుందన్నమాట. ఓకే, 26. నమః కమల కింజల్కాం, నమః కమల కింజల్కాం, విశాంఘామల వాససే, విశాంఘామల వాససే, సర్వభూత నివాసాయ, సర్వభూత నివాసాయ, నమో అయుంగ అయుంక్ష్మహి సాక్షిణే, నమో అయుంక్ష్మహి సాక్షిణే. రమ్య మధ చదవండి. రమ్య మధజీ హరే కృష్ణ. రాధారాణి మధ చదువుతారు? హైమావతి మధజీ చదువుతారు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దేవం పద్మ పరాగ వర్ణపు పీత వస్త్రము నీవు దాల్చి ఉన్నావు.
అది అమలమైనది. ఎల్లరి హృదయమునందు వసింతువు కనుక సకల జీవుల కర్మలకు నీవు ప్రత్యక్షముగా సాక్షివై ఉన్నావు. అట్టి నీకు మరలా మరలా నమస్కారము. ఓకే, సో భగవంతుని ఇక్కడ ఇంకా వర్ణిస్తున్నారు. సో భగవంతుని వర్ణిస్తూ పద్మపరాగ వర్ణపు పీతవనమును నీవు దాల్చి ఉన్నావు అనేటువంటి విషయం చెప్తారు. యాక్చువల్గా పీతవనాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా పీతవనాన్నే దాల్చి ఉంటారు. సో పీతవనం ఏదైతే ఉందో అది కూడా అద్భుతమైనది. సో అది కూడా ఆధ్యాత్మికమే. సో భగవంతుడి శరీరం మీద ఉన్న ఏదైనా సరే భగవంతుడితో సమానమే, భగవంతుడు భగవంతుడిలాగా ఆధ్యాత్మికమైనది అనమాట. సో అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వన పీతవనమైనటువంటి వస్త్రాన్ని దాల్చి ఉన్నావు, అది అమలమైనది అనేటువంటి విషయం చెప్పారు. సో అది అమలమైనది, అమలమైనది అంటే పవిత్రమైనది అని. ఎల్లరు హృదయమునందును వసింతువు కనుక సకల జీవుల కర్మలకు నీవు ప్రత్యక్షంగా సాక్షివై ఉన్నావు. సో ఎవరైతే ఎల్లరి హృదయంలో వసించి ఉండడము అంటే పరమాత్మ రూపంలో ఉండడం. సో పరమాత్మగా నువ్వు అందరి హృదయంలో కూడా ఉన్నావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి నువ్వు అందరి యొక్క కర్మలకి కూడా నువ్వు సాక్షివి అని. అలాంటి నీకు మరల మరల నమస్కారములు. చదువు మాత. భాష్యం. ఈ శ్లోకమునందు దేవదేవుని వస్త్రము మరియు అతని సర్వవ్యాపక స్వభావము వర్ణింపబడినవి. అతడు ధరించిన పీత వస్త్రము ఏనాడునూ భౌతికమైనది కాదు. ఆ వస్త్రము కూడా భగవంతుడే. ఆధ్యాత్మిక స్వభావం కారణమున అది భగవానికి అభిన్నమై ఉన్నది. విష్ణు భగవానుడు ఎల్లరి హృదయమునందు వసించి ఉండి బద్ధజీవుని సమస్త కర్మలకు ప్రత్యక్ష సాక్షిగా వర్తించునని సర్వభూత నివాసాయ అను పదము సృష్టి స్పష్టపరుచున్నది. భౌతిక జగత్తునందు బద్ధజీవుడు అనేకములకు కోరికలను కలిగి ఉండి వాని ప్రకారం పనిచేయుచుండును. ఆ కర్మలను అన్నింటినీ భగవంతుడు గమనించుతూనే ఉండును. ఈ విషయము భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం నందు ఇట్లా ద్రువపరపబడినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టు మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ సర్వము హృదయం సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపుని కలుగుతున్నది. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయములలో నిలిచి ఉన్నాడు. అతడే జీవునికి బుద్ధి ప్రదాత. జీవుని ఇచ్ఛానుసారము అతనికి స్మృతి లేదా విస్మృతి కలగజేయబడుతున్నది. జీవుడు దానవ ప్రవృత్తి కలవాడై భగవంతుని మరచిపోవ కోరినచో అట్టి శాశ్వతమగు మరుపును దేవదేవుడు కలగజేయును. ఇక భక్తుడు భగవంతుని సేవింప కోరినచో భక్తి యోగమున పురోగమించుటకు దోహదపడి బుద్ధిని పరమాత్మ రూపమున దేవదేవుడు వసగును. మన కర్మలకు భగవంతుడే ప్రత్యక్షంగా సాక్షి అయి ఉండి మన కోరికలను ఎరిగి ఉండును, మనం కోరిన రీతిలో వర్తించుటకు అతడే సమస్త సౌకర్యములను కలుగు చేయుచుండును. సో మనం యాక్చువల్గా ఈ భౌతిక లోకంలోకి వచ్చిందే మన కోరిక మీదకి. సో భగవంతుడు ఎంత దయామయుడు అంటే మన కోసం ఆయన కారణోదక సాయి విష్ణువుగా, గర్భోదక సాయి విష్ణువుగా, క్షీరోదక సాయి విష్ణువుగా వస్తున్నారు. ఎందుకు? మన కోరికలు ఉన్నాయి కాబట్టి భౌతిక జగత్తులోకి మనల్ని పంపించాలి కాబట్టి ముందు భౌతిక జగత్తుని ఏర్పాటు చేశారు. సో అలా భౌతిక జగత్తుని ఏర్పాటు చేయడానికి ఆయనే స్వయంగా విస్తరించారు. ఆయనే స్వయంగా విస్తరించి చివరికి బ్రహ్మదేవుణ్ణి సృష్టించి బ్రహ్మ ద్వారా మనల్ని అందరినీ ఇక్కడికి తెప్పించి ఆ తర్వాత మనలో పరమాత్మ రూపంలో భగవంతుడే వచ్చి మనతో పాటు ఉంటున్నారు. సో ఇది సో ఇక్కడ ఈ శ్లోకంలో మెయిన్ సర్వభూత నివాసాయ అనేటువంటి విషయం చెప్పారు. అంటే అందరి శరీరాల్లోనూ నివసించేటువంటి నీవు అనేటువంటి, అంటే అందరి శరీరాల్లో ఎలా ఉంటారు? పరమాత్మ రూపంలో ఉంటారు. అంటే ఆ పరమాత్మవు నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాము, భగవంతుడిని మర్చిపోతున్నాము కాబట్టి మనకి భగవంతుడితో ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని మర్చిపోయాము కాబట్టి మనం అసురుల్లాగా అసురుల ప్రవర్తనలో మనలో వస్తున్నాయన్నమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడితోటి మనకు ఉన్నటువంటి రిలేషన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి అసురు ప్రవర్తన పోతుంది. అయితే మరి మనం మర్చిపోవడం అనేటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే భగవంతుడే మనకు ఆ మరుపును కలిగిస్తున్నారు. ఎందుకు? మన కోరికలను బట్టి. మనలో ఎంత గాఢంగా కోరికలు ఉంటాయో అంత ఎక్కువగా భగవంతుడిని మనం మర్చిపోతాం. ఎందుకంటే భగవంతుడు మనకు ఆ మరుపుని మన అంతరం నుంచి క్రియేట్ చేశారు. మరి మన కోరిక కదా, మనం ఎంజాయ్ చేయాలి, మనం కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలను నెరవేర్చుకోవాలి అని అంటే సన్యాసం తీసుకుంటే సరిపోదు. కోరికలను నెరవేర్చుకోవాలంటే నువ్వు భౌతికంగా ఉండాలి. సో నువ్వు భౌతికంగా ఉండాలి అంటే నువ్వు భగవంతుడిని మర్చిపోవాలి. సో భగవంతుడిని మర్చిపోతే తప్ప నీకున్నటువంటి కోరికలు నువ్వు తీర్చుకునేటువంటి అవకాశం ఈ భౌతిక జగత్తులో ఉండదు. అందుకనే మనకు ఆ మరుపుని కూడా క్రియేట్ చేస్తున్నారు.
సో మరి ఒకవేళ మనం గనక ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అనుకోండి, స్లో స్లోగా మన అజ్ఞానం అనేటువంటిది పోతూ ఉంటుంది. సో అప్పుడు కూడా మనకి మనలో మనలో మనకి జ్ఞాపకాన్ని శక్తిని కూడా భగవంతుడే ఇస్తారు. ఏమిటి ఆ జ్ఞాపకం ఇవ్వబోయేది అని అంటే, మనం యాక్చువల్గా ఆధ్యాత్మిక స్ఫులింగాలము, మనం ఈ భౌతికం కాదు, మనం ఈ శరీరం కాదు అనేటువంటి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో మనం మర్చిపోయినటువంటి జ్ఞానం అది. సో ఆ మర్చిపోయినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి మనకిచ్చేది కూడా భగవంతుడే. అది కూడా మన కోరికల స్థాయిని బట్టి, మనలో కనుక ఇంకా ఎక్కువగా కోరికలు ఉంటే ఆ జ్ఞానం కూడా రాదు. కాబట్టి భగవంతుడు వైపు చూసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు ఆ జ్ఞానం ఇస్తారు, పరమాత్మగా మనకు ఆ జ్ఞానం ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనకి పరమాత్మగా మనతోనే ఉండి అన్ని రకాల మరుపులని అన్ని రకాల జ్ఞాపకాలని కలుగు చేస్తున్నటువంటి భగవంతుడికి వీళ్ళు భక్తి యోగంలో పురోగమించేలాగా మనకి బుద్ధిని ఇచ్చేటువంటి పరమాత్మకి వీళ్ళు మరలా మరలా నమస్కారాన్ని తెలియజేస్తున్నారు. రూపం భగవతా త్వేత రూపం అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం నః క్లిష్టానాం హిమన్యధనుకంపితం. హరే కృష్ణ. దేవ బద్ధ జీవులమైన మేము దేహాత్మ భావనలో అజ్ఞానము చే ఆవరింపబడి ఉండి ఎల్లప్పుడు సంసార క్లేశమనే కోర్చుందుము. అటువంటి క్లేశముల నుండి మమ్ము ఉద్ధరించుటకే నీవు ఈ దివ్య రూపమును అరుదించితివి. క్లేశ పీడితుల మగు మాపై నీకు గల అపార మగు నిర్హేతుక కరుణకు ఇదే నిదర్శనము. అయినచో సదా నీ అనుగ్రహమును పరిచి ఉండేది నీ భక్తుల విషయమున వేరుగా పలుకునదేమున్నది. ఓకే. సో యాక్చువల్గా మనము బద్ధ జీవులం. సో అదే విషయం ప్రచేతసులు కూడా ఒప్పేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా భౌతిక లోకంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మేము బద్ధ జీవులము. అలా అంటే బద్ధ జీవులు అంటే ఏంటంటే బంధింపబడినటువంటి జీవులు. ఏ విధంగా అయితే ఖైదీల్ని జైల్లో పెట్టి ఎలా అయితే బంధిస్తారో అలా మనం బంధింపబడ్డాం. ఎక్కడ బంధింపబడ్డాం? ఈ భౌతిక లోకంలో బంధింపబడ్డాం. సో ఇలా బంధింపబడినటువంటి మమ్మల్ని నువ్వు వచ్చి దర్శనం ఇచ్చావు అంటే మీకు నా మీద మా మీద ఎంత కరుణ ఉంటేనో అది జరగదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అటువంటి క్లేశముల నుండి మమ్మల్ని ఉద్ధరించుటకే నీవు ఈ దివ్య రూపమును అరుదించావు అంటే, ఇక్కడ మనం యాక్చువల్గా బంధించబడ్డ ఖైది సుఖంగా ఉంటాడా జైల్లో? ఏమి ఉండడు, కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. అలానే ఈ భౌతిక లోకంలో బంధింపబడ్డటువంటి మేము కూడా కష్టాలను అనుభవిస్తున్నాము. మా కష్టాలను తొలగించడం కోసం మాత్రమే నువ్వు మాకు ఈ దివ్య రూపంలో దర్శనం ఇచ్చావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో అందుకు కూడా భగవంతుడి యొక్క నిర్హేతుక కరుణ కావాలి. సో ఎవరి మీద ఉంటుంది భగవంతుడి యొక్క కరుణ? భగవంతుడి యొక్క కరుణ ఓన్లీ భక్తుల మీద ఉంటుంది. సో అందుకనే భక్తుల్ని ఉద్ధరించడం కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్తారు. సో దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, భగవంతుడి కరుణ యొక్క కరుణ భక్తుల మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి, మహాభారత యుద్ధంలో నేను అస్త్రం పట్టుకోను అనేటువంటి విషయం ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. ఎవరు? కృష్ణుడు. మరి యుద్ధం మొత్తం జరుగుతున్నా కానీ ఎక్కడా కూడా అస్త్రం పట్టుకోడు. కానీ మరి యుద్ధంలో పాండవులది పైచేయిగా ఉంది. సో పాండవులది పైచేయిగా ఉన్నటువంటి సమయంలో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నువ్వు యుద్ధం చేయట్లేదు కాబట్టి పాండవులది పైచేయిగా ఉంది అనేటువంటి విషయాన్ని దుర్యోధనుడు అన్నప్పుడు, మరి దాన్ని ఇన్సల్ట్గా తీసుకుంటారు భీష్ముడు. మరి భీష్ముడు శుద్ధ భక్తుడు. సో శ్రీకృష్ణ భగవానుడికి శుద్ధ భక్తుడు కాబట్టి మరి భీష్ముడు ఏం చేస్తారు ఆ సమయంలో? ప్రతిజ్ఞ చేస్తారు. ఏమని? ఈ రోజు నేను చెయ్యబోయేటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో అర్జునుడు చచ్చిపోవాల్సిందే. రెండు కారణం, ఒకటి రెండు చెప్తాను. నా వర్షం, నేను వేసేటువంటి బాణాల యొక్క వర్షం అనేటువంటిది ఆగదు. సో ఆ విధంగా నేను బాణాలను సంధిస్తాను. అర్జునుడు రక్షించడం ఎవరి తరం కాదు. అర్జునుడు నా బాణాలకి చనిపోవాల్సిందే ఈరోజు. ఒక్క కృష్ణుడు మాత్రమే రక్షించగలడు అర్జునుడు, కానీ కృష్ణుడు ఆయుధం పట్టుకుని అన్నాడు కాబట్టి కృష్ణుడు కూడా రక్షించలేడు. ఒకవేళ అర్జునుడిని రక్షించాలి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయుధం పట్టుకు తీరాల్సిందే అనేటువంటి విషయం అంటారు. అంటే ఇప్పుడు ఈయన ప్రతిజ్ఞ చేసేస్తారు. అంటే కృష్ణ భగవానుడు ఆయుధం పట్టుకుంటే భీష్ముడు అర్జునుడిని చంపలేడు, కృష్ణ భగవానుడు ఆయుధం పట్టుకోకపోతే అర్జునుడు చనిపోతాడు. సో ఇది భీష్మ ప్రతిజ్ఞ.
సో భీష్ముడు చేసినటువంటి ఈ ప్రతిజ్ఞలో విపరీతంగా నెక్స్ట్ డే మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు బాణాలు సంధిస్తూ ఉంటాడు. సో అర్జునుడు మరి శుద్ధ భక్తుడు, మరి అర్జునుడు ప్రమాదంలో ఉంటే కృష్ణుడు సంతోషపడతారా? పడరు. మరి ఇంకొక పక్క భీష్ముడు, భీష్ముడు కూడా శుద్ధ భక్తుడే. మరి భీష్ముడు యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చడం కూడా శ్రీకృష్ణ భగవానుడి బాధ్యత. శ్రీకృష్ణ భగవానుడు కరుణ, అది కూడా కరుణ. ఇటుపక్క అర్జునుడి మీద కరుణ చూపించాలి, అటుపక్క భీష్ముడి మీద కరుణ చూపించాలి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు రథచక్రాన్ని ఆయుధంగా పట్టుకుంటారు. రథచక్రాన్ని ఆయుధంగా పట్టుకొని నువ్వు కనుక ఇప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోకపోతే నేనే నిన్ను చంపేస్తాను అని అంటారు. చూడండి, భగవంతుడికి భక్తుడి మీద ఉన్నటువంటి కరుణ ఎంత గొప్పగా ఉందో చూడండి. అవసరమైతే తన ప్రతిజ్ఞ కూడా పక్కన పెట్టేస్తారు. ఇద్దరు భక్తుల యొక్క మాటలు, ఇది ఒక భక్తుడిని రక్షించాలి, ఇంకొక భక్తుడికి మాట నిలబెట్టాలి. అందుకని ఇద్దరు భక్తుల్ని ఆయన కరుణ చూపించడం అంటే ఒకే సమయంలో కరుణ ఈ విధంగా చూపించారు. సో అది భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క భక్తుల మీద చూపించేటువంటి కరుణ అంత గొప్పగా ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ నీ యొక్క నిర్హేతుకు కరుణ ఉండడం వల్లే మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు మాకు దర్శనం ఇచ్చావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. కదమ్మతది అరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో శ్లోకం 27. దేవదేవుడు తన దేవదేవుడు తన మూల రూపమున అవతరించినప్పుడు సాధువులను రక్షించి దుష్టులను నశింపచేయను. భగవద్గీత 4.8. అతడు దానవులను నశింపచేసినను అది వారలకు లాభకరమే అగును. అర్జున రథసారథిగా నున్న శ్రీకృష్ణ భగవాన్ ముఖాముఖి గాంచినందున కురుక్షేత్రం నందరి సకల జీవులు స్వరూప సిద్ధిని పొందిరని చెప్పబడినది. కురుక్షేత్ర రంగమున దాన స్వరూపులు సంహరింపబడట మరియు భక్తుడగు అర్జునుడు రక్షింపబడట అనేది రెండు కార్యములు జరిగినట్లు బాహ్యములకు గోచరించినను ఫలితం మాత్రం ఎల్లరకు సమానముగానే లభించినది. కనుకనే భగవంతుని ఆవిర్భావం అన్ని రకములకు సంసార క్లేశములను నశింపజేయని చెప్పబడినది. జీవితమున అనుభూతమైన సమస్త క్లేశములను నశింపజేయటకే ఈ రూపము, అంటే ఆ శ్లేష క్లేశ సమక్షయం ఉద్ధరింపబడినదని, ఇది భక్తులకే కాక సర్వులకు అనుభవించునని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. ఆవిష్కృతమున క్లిష్టానం తాను సామాన్య మానవులమని ప్రచేతసులు పలుకుచున్నారు. కిమన్యదను కంపితం భగవానుడు ఎల్ల వేళలా భక్తులకు అనుకూలుడై ఉండెను. అతడు బద్ధజీవులపైనే కాక భక్తులపైన తన కరుణను చూపుచుండును. నిజమునకు భక్తులు తమ భక్తి యోగం వలన ముక్తులైనట్టు వారే కదా. ఆలయం నందలి అర్చింపబడే భావద్రూపము అర్చావిగ్రహము లేదా అర్చావతారమని పిలువబడును. భగవంతుని ముఖాముఖి గాంచగలిగి వందనం అర్పించి అర్చనము కావించే అవకాశమును ఆ ఆరంభ భక్తునకు వసగుటే అర్చావతారము విశేషము. దాని ద్వారా ఆరంభ భక్తులు మూలమగ కృష్ణ భక్తిని జాగృతం చేసుకొనగలరు. ఆలయంలో శ్రీ విగ్రహారాధనం అన్నది భగవానుడు ఆరంభకులకు వసగినట్టి అత్యంత విలువైన వరదానమే అగును. కనుక ఆరంభ దశలో నున్న భక్తులు అల్లర్ను ఇంటి ఎందు గాని ఆలయమునందు గాని శ్రీ విగ్రహారాధన ఎందు నెలకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ మహాభారత యుద్ధంలో భగవంతుడు ఉన్నారు ప్రత్యక్షంగా. సో భగవంతుడు ప్రత్యక్షంగా ఉండడం వల్ల మహాభారత యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళకి కలిగినటువంటి ఒక లాభం ఏదైతే ఉందో, సో ఎవరైతే కురువంశం వైపుకి అంటే దుర్యోధనుడు వైపు ఉన్నటువంటి రాజులైతేయే, సైనికులైతేయే, వాళ్ళు కూడా మరణించారు. కానీ వాళ్ళు రథసారథిగా ఉన్నటువంటి కృష్ణుడు ఎదురుగా నిలబడి కృష్ణుడిని చూస్తూ మరణించారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి జరిగింది. ఇంకా ఇంకొక పక్క అర్జునుడు కూడా అసురుల్ని చంపడానికి వచ్చినట్లయింది, ఇంకొక పక్క భక్తుడైనటువంటి అర్జునుడు కూడా రక్షించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా భగవంతుడు ఆవిర్భావం అనేటువంటిది, భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది అది భక్తులకి గొప్ప వరదానమే, భక్తుల మీద కరుణే. కానీ ఆ సమయంలో ఎవరెవరైతే భగవంతుడిని చూశారో వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మరి భగవంతుడి యొక్క దర్శనం మరి మనం ఎలా చేసుకోవాలి? సో అలాంటి భగవంతుడిని మరి మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే అర్చా విగ్రహాన్ని చూస్తే కనుక మనం భగవంతుని దర్శనం చేసుకున్న దానితోనే సమానము. అందుకనే మనలో మర్చిపోయినటువంటి భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ని, భగవంతుని మీద ఉన్నటువంటి భక్తియుత భావాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం కాబట్టి దాన్ని జాగృతం చేసుకోవాలి అని అంటే మనము మందిరంలో అర్చా విగ్రహాన్ని అర్చించడం ఏదైతే ఉందో అది మనకి భగవంతుని మీద ప్రేమని పెంచుతుంది, భగవంతుడితో మనకు ఉన్నటువంటి రిలేషన్ని పునఃస్థాపితం చేస్తుంది. అందుకని ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు తప్పకుండా శ్రీ విగ్రహారాధన అనేటువంటిది చేయాలి. చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లు, అలా కొంతకాలం సేవ చేస్తే భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది.
సో ఆ విధంగా భగవంతుడితోటి మనకి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ విధంగా మన యొక్క మూల స్వభావం స్వరూపాన్ని మనము తెలుసుకునేంత వరకు మనకి ఆధ్యాత్మికంగా మనము ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఏతానత్వం హి విభు విభువీర్ భావ్యం ధీనేషు వత్సలై యదస్మనుర్యతే కాలే సబుద్ధ్యాభద్రరంధనా దేవా, నీవు అమంగళములను నశింపజేయువాడవు. అర్చ విగ్రహ అవతారము ద్వారా నీవు వినమ్రులకు భక్తుల యొడ కరుణను చూపుదువు. అట్టి నీవు మమ్ము నిత్య దాసులుగా భావింపుము. ఓకే, సో ఇక్కడ వీళ్ళు భగవంతుడిని ఉద్దేశించి చెప్తున్నారు, సరే మాకైతే ప్రత్యక్షంగా కనపడ్డావు, నువ్వైతే మామూలుగా అర్చా విగ్రహ రూపంలో కూడా అందరికీ దర్శనమిస్తూ ఉంటావు, అలాంటి నీవు మమ్మల్ని నీ భక్తులుగా స్వీకరించు, మమ్మల్ని మీ సేవకులుగా స్వీకరించు అనేటువంటి విషయం అడుగుతున్నారు. శుద్ధ భక్తులు కోరుకునేటువంటి వరం ఇలా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే భక్తులు అవ్వాలి అనుకుంటున్నారు, నీకు భక్తియుత సేవ చేయాలి అని అంటున్నారు, నీకు సేవకుడుగా నన్ను అంగీకరించు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. సో అది ఒక శుద్ధ భక్తుడు కోరుకునేటువంటి కోరికలు ఆ విధంగా ఉంటాయి. చదవండి మాకు. భాషంపై శ్రీ పాదాలు. అర్చా విగ్రహ రూపము భగవంతుని అపరిమిత శక్తుల యొక్క విస్తారమై ఉన్నది. భక్తుడు కావించడు సేవ చేయ సంతృష్టి చెందినప్పుడు కాలక్రమమున అతనిని భగవానుడు తన విశుద్ధ సేవకులలో ఒకనిగా స్వీకరించును. దేవదేవుడు సహజముగానే పరమ కరుణామయుడు కనుకనే ఆరంభ దశలో ఉన్న భక్తుని సేవను కూడా అతడు స్వీకరించును. ఈ విషయము భగవద్గీత 9.26 యందు ధృవపరచబడినది. పత్రం పుష్పం ఫలంతో యం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోను భక్తితోను ఎవరైనా అర్పించినచో నేను స్వీకరింతును. కూరలు పండ్లు పత్రములు జలమును భక్తుడు అర్చా విగ్రహమునకు నైవేద్యము పెట్టును. భక్తవత్సలుడగు భగవానుడు అంతటా నైవేద్యమును స్వీకరించును. భక్తులు విగ్రహములను పూజించుటలోనే నెలకొని ఉన్నారని నాస్తికులు తలచినను యథార్థము దానికి భిన్నముగా నున్నది. దేవదేవుడగు జనార్దనుడు భక్తి యోగం నందలి భావంనే గ్రహించును. శ్రీ విగ్రహారాధనమును నెలకొనిన ఆరంభ దశ భక్తుడు అట్టి అర్చనము యొక్క విలువను తెలుసుకున్న జాలకున్నను. భక్తవత్సలుడగు భగవానుడు మాత్రము అతనిని భక్తునిగా అంగీకరించి కాలక్రమమున తన ధామమునకు గొనిపోవును. మనస్సులోనే భగవానునికి పరమాన్నమును సమర్పించిన ఒక బ్రాహ్మణుని కథ దీనికి సంబంధించినదే. శ్రీ విగ్రహారాధనకును ఆ బ్రాహ్మణునికి చెంత ధనము గాని మరి ఏ సాధనము గాని లేకుండను. కానీ అతడు మనస్సులోనే సమస్తమును ఏర్పాటు గావించెను. బంగారు బిందెలలో పవిత్ర నదీజలమును తెచ్చి అతడు అభిషేకము కావించి పంచభక్ష పరమాన్నమును నైవేద్యము పెట్టెను. పరమాన్నమును నైవేద్యము పెట్టుటకు ముందు అది అతి వేడిగా నున్నదేమోనని పరీక్షించుటకు అతడు దానిలో వ్రేలిని పెట్టి చూచెను. అతడు అట్లు పరమాన్నమును పరీక్షించి యత్నించగా అతని వ్రేలు కాలి ధ్యానము భగ్నమయ్యెను. ఆ బ్రాహ్మణుడు మనస్సులోని నైవేద్యమును పెట్టినప్పటికీ భగవానుడు దానిని అంగీకరించను. అంతటా వైకుంఠవాసుడు వెంటనే రథమును పంపి బ్రాహ్మణుని వైకుంఠమునకు రప్పించుకునెను. కనుక ఇంటి యందు గాని ఆలయమునందు గాని ప్రామాణిక శాస్త్రమునందు ఉపదేశించబడినట్లు గురుదేవుడు తెలిపిన రీతిగా శ్రీ విగ్రహారాధమును చేపట్టుట ప్రతి భక్తుని కర్తవ్యమే అయ్యున్నది. సో శ్రీ విగ్రహారాధనకి శ్రీ విగ్రహారాధన అనేటువంటిది చాలా పవర్ఫుల్. సో సో విగ్రహారాధన చేయటం వల్ల వచ్చేటువంటి లాభం కూడా చెప్తున్నారు. ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు ప్రత్యేకించి విగ్రహారాధన చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా విగ్రహారాధన చేయటం వల్ల ఏం జరుగుతుందో మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మనము స్లో స్లోగా భగవంతుని మీద భక్తి పెరిగి మనం భగవద్ధామానికి కూడా తీసుకువెళ్తారు భగవంతుడు. అందుకనే భగవంతుడు మనకి 9వ అధ్యాయంలో పత్రం పుష్పం ఫలంతోయం అనేటువంటి శ్లోకాన్ని ఏం చెప్తున్నారు అని అంటే, మన శక్తి కొలది మనము భగవంతుడికి అర్పణగా చేయొచ్చు,
అర్పణగా చేయాల్సినటువంటి పదార్థాలు ఏమిటి అని అంటే పత్రమైనా సరే, ఫలమైనా సరే, పుష్పమైనా సరే, తోయమైనా సరే, ఏదైనా పర్వాలేదు, మీ శక్తి కొలది, మీరు ఏదైనా సరే భగవంతుడికి అర్పించి మీరు అర్చన చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనల్ని భక్తులుగా భగవంతుడు స్వీకరిస్తారు. ఎప్పుడైతే మనల్ని భగవంతుడు భక్తుడిగా స్వీకరించారో ఆటోమేటిక్ గా భక్తుడికి కావాల్సినటువంటి రక్షణ అనేటువంటిది భగవంతుడి ద్వారా దొరుకుతుంది. సో మనల్ని ముక్తి మార్గానికి కూడా తీసుకెళ్తారు. సో మరి ఏమీ లేని వాడు ఏం చేస్తాడు అని కూడా అనుకోవచ్చు, కానీ మనసులో కూడా భగవంతుని అంటే అంటే ఇక్కడ భగవంతుడు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని తోయాన్ని ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి నేను ఒక మంచినీళ్ళ గిలాసులో మంచినీళ్ళు పెట్టేసి భగవంతుడికి నేను పెట్టేశాను అని అంటే అది సరైనటువంటి అర్చన కాదు. అది భగవంతుడు భావాన్ని కూడా చూస్తారు, మన దగ్గర ఏముందో భగవంతుడికి తెలుసు. సో మనం భగవంతుడు చెప్పినటువంటి మాటల్ని మనము అదొక లూప్ హోల్ లాగా తీసుకొని మనం దాన్ని అడ్వాంటేజ్ గా చేసుకొని వాడుకుంటే మాత్రం అది కూడా భగవంతుడికి తెలుస్తుంది. ఎందుకంటే మన భావం అనేటువంటిది భగవంతుడు గ్రహిస్తారు. వీడికి అన్ని ఉన్నా కానీ నాకు నీళ్లే ఇస్తున్నారు అని అంటే సో అది కూడా తెలుస్తుంది భగవంతుడికి. సో మనకు ఉన్నదాన్ని ఇవ్వాలి మనం. ఒకవేళ ఏమీ లేకపోతే కనుక నువ్వు మనసులో పెట్టినా స్వీకరిస్తారు, కానీ అన్ని ఉండి ఏమీ పెట్టకుండా లేకపోతే అన్ని ఉండి మంచి నీళ్ళే పెడితే మాత్రం దాన్ని స్వీకరిస్తారు. కాబట్టి మనకు ఉన్నదానికి అనుగుణంగా మనం భగవంతుడికి అర్పించాలి. సో ఏమీ లేనటువంటి ఒక బ్రాహ్మణుడు మనసులోనే భగవంతుడికి బంగారు బిందెలతో గంగా జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసి పంచభక్ష పరమాన్నాలతోటి అర్పణ చేసినప్పుడు ఆయన అది కూడా స్వీకరించారు. సో స్వీకరించారు అనడానికి ఆ వేడివేడి పాయసంలో చేయి పెడితే చేయి కూడా కాలుతుంది ఆ బ్రాహ్మణుడు. సో అంత శుద్ధ భక్తి అనుకుంది. అంటే ఎప్పుడైతే ఆయన అది గ్రహించగలిగాడో దాని అర్థం ఏమిటి అని అంటే భగవంతుని పూర్తిగా రియలైజ్ అవ్వగలిగాడు ఆయన. అందుకనే భగవంతుడు వెంటనే ఆయన రథాన్ని పంపించి ఆయన వైకుంఠ లోకానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది ఆ బ్రాహ్మణుడు. సో అంటే ఇప్పుడు భగవంతుడి అర్చన మనసులో చేసినా కానీ ఆయనకి అంత ఫలితం వచ్చింది, మరి మనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని చేయగలిగిన శక్తి ఉంది, మరి అయితే మనం చేస్తే మరి మనకెంత ఫలితం ఉంటుంది? సో తప్పకుండా మనకి చాలా ఫలితం ఉంటుంది. కాబట్టి విగ్రహారాధన అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. భగవంతుడు మన కోసమే విగ్రహ రూపంలో అవతరించడం అనేటువంటిది జరిగింది. అంతర్హితో అంతర్హృదయో కస్మాన్నో వేద నాశిషః భగవానుడు తన సహజకరునిచే భక్తుని గూర్చి ఆలోచించుచుండెను. అందువలన ఆరంభ దశలో ఉన్న భక్తుని సమస్త కోరికలు కూడా ఈడేర్చున్నవి. జీవుడు ఎంత అల్పుడైనప్పటికీ భగవానుడు అతని హృదయమునందు నెలకొని ఉండి అతను గూర్చి అతను సమస్త కోరికలను గూర్చి ఎరిగి ఉండును. అయినచో మేము అల్పులమైనట్టుకి అతడేర మా కోరికలు నెరంగుకుండును. చదవమంటారు భాష. సో భగవంతుడికి మనము మనకి ఏం కోరికలు ఉన్నాయి అనేటువంటి విషయం మనం ఏం చెప్పవసరలా. ప్రచేతసులు మాట్లాడకముందే భగవంతుడు ప్రచేతసుల కోరికలు తీర్చేశారు. ధ్రువుడు కూడా అడగకముందే ధ్రువుడికి కోరికలు తీర్చేశారు. సో భగవానుడు పరమాత్మ రూపంలో మనలో ఉన్నప్పుడు మనం కోరికలు చెప్పాల్సిన అవసరమే లేదు. భగవంతుడు ప్రతి వ్యక్తి శరీరంలోనూ పరమాత్మ రూపంలో ఉన్నారు. సో ఆయనకి నా శరీరం గురించి తెలుసు, మీ శరీరం గురించి తెలుసు, నా భావాలు తెలుసు, మీ భావాలు తెలుసు. కాబట్టి భగవానుడికి నాకు ఇది కోరిక ఉంది అని విగ్రహం ముందు నిలబడి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి భగవంతుడు అందరి కోరికల్ని తీరుస్తారు. అది కూడా ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు అయితే విగ్రహాల దగ్గరకు వచ్చేసి విగ్రహారాధన చేసి భక్తుల కోరికలు తీర్చమంటేనే మనసులో నుంచే నువ్వు ఆ విషయాలు కూడా తెలుసుకొని తీర్చేస్తావు. మరి ఇక మేము మా కోరికలు నువ్వు తీర్చుకుండగా ఎలా ఉండగలవు నువ్వు అని చెప్పేసి అంటున్నారనమాట. చదవండి భాష్యము. భక్తి అందు మిగుల పురోగమించిన భక్తుడు తన తాను అగ్రసరునిగా భావింపడు. అతడు ఎల్లప్పుడూ వినమ్రుడై ఉండును. భగవానుడు పరమాత్మ రూపమున హృదయమునందు నిలిచిన వాడే భక్తుల స్వభావమును కోరికను తెలుసుకొని చుండును. భక్త రైతులు కూడా తమ కోరికలను తీర్చుకొండక అతడి అవకాశం నసంగుచుండెను. ఈ విషయము భగవద్గీత
మత్తహ స్మృతి జ్ఞాన సమోపహనం చ అందు ద్రోపరచబడినది. జీవుడు ఎంతటి అల్పుడైనప్పటికీ అతడు ఏది కోరినను భగవానుడు దాన్ని గమనించి ఆ కోరిక తీరిన అవకాశం అతని కోసం కూర్చుండెను. ఆ భక్తుల కోరికలే తీర్చుసున్నచో ఇక భక్తుల కోరికలు ఎందుకు తీరవు? ఎటువంటి భౌతికాభాష లేకుండా విశుద్ధ భక్తుడు భక్తియుత సేవలో నెలకొన కోరిను. అతడు దానిని హృదయక్రమణ ఎచ్చేడైతే భగవంతుడు నెలకొని ఉన్నాడో కోరి ఉన్నచో అన్యాభిలాష లేనివాడైనచో భగవంతుడు దాన్ని ఎరుగుకుండును. శ్రద్ధావంతుడు భక్తుడు విగ్రహారాధనలో నెలకొనినచో అతని కర్మలేనియో జయప్రమలే ఎవును. హృదయమందు నందిన పరమాత్ముడు అతని శ్రద్ధను గమనించేడే దానికి కారణము. ఈ విధంగా భక్తుడు పూర్తి విశ్వాసముతో భక్తి సంబంధ కార్యములన్నింటినీ నెరవేర్చినచో నిశ్చయముగా అంత్యమున జయము సిద్ధించగలదు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అని అంటే స్వచ్ఛమైనటువంటి భక్తి. స్వచ్ఛమైనటువంటి భక్తి కనుక చేస్తే పరమాత్మ రూపంలో మనలోనే ఉన్నటువంటి భగవంతుడికి మన యొక్క భావం అనేటువంటిది తెలుస్తుంది. సో మనకు ఒకవేళ కోరికలు ఉండి చేస్తే కోరికలు తీరిపోతాయి, కోరికలు లేకుండా చేసినా కానీ మనకి భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే కోరికలు లేనటువంటి వాడికి ఉండేది ఏమిటి, ఒకే ఒక కోరిక ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క సేవ. సో భగవంతుడికి సేవ చేసుకోవాలి అని ఉన్నటువంటి కోరికను కూడా భగవంతుడు తీర్చేస్తారు. సో అది ముక్తి మార్గం రూపంలో లేకపోతే భగవంతుడు ఈ జన్మలోనే ఇక్కడనే మనం భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తారు. సో ఆ విధంగా మనకి భగవంతుడు అన్ని రకాలుగా కూడా పరమాత్మ రూపంలో ఉండి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటిని తెలుసుకొని మనకి అన్ని రకాలుగా సహాయపడతారు అని చెప్తున్నారు. అసావేవ పరోస్మాకం ఈప్సితో జగతః పతే ప్రసన్నో భగవాన్ యేషాం ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతిః అపవర్గ గురుః. గౌరీ మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ జగత్పతి, ఈ భక్తి యోగ శాస్త్రమునకు నీవే నిజమైన బోధకుడవు. మా జీవిత చరమ లక్ష్యము నీవే అనిచూ మేము ముదమంది ఉన్నాము. నీవు మా ఎడ ప్రసన్న ఒకటియే మాకు గొప్ప వరదానము. నీ సంతృష్టిని తప్ప అన్ని మేదియు మేము కోరము. సో వీళ్ళేమంటున్నారు, నిజమైన బోధకుడు నీవు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బోధకుడు అంటే ఎవరండి? భక్తి యోగ శాస్త్రానికి నిజమైనటువంటి బోధకుడు నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందరి గురువులకి కూడా నువ్వే ఆది గురువి అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఆ భక్తి అనేటువంటిది ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయం కూడా ఇక్కడ అర్థమైపోతుంది. సో భక్తి అంటూ చేస్తే అది నీకే చెయ్యాలి అని అర్థం. సో నీకే భక్తి చేయాలి, నువ్వే ఆ భక్తికి బోధకుడు కూడా, అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కూడా నువ్వే అని అర్థం. సో మా జీవితం యొక్క చరమ లక్ష్యం కూడా నువ్వే, మేము నిన్ను పొందడమే మా యొక్క లక్ష్యం. సో అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. తర్వాత మేము ఇంకా మిమ్మల్ని కోరుకోవాల్సింది ఏముంటుంది? ప్రత్యక్షంగా నువ్వే మా కళ్ళ ముందు నిలబడి ఉంటే ఇంకా ప్రత్యేకించి మేము కోరుకోవడానికి కూడా ఇంకేం మిగలేదు. ఎందుకంటే అంతకంటే అద్భుతమైనటువంటి వాళ్ళు ఇంకోటి ఉండదు. సో భగవంతుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా నిలబడటము అనేటువంటి దానికంటే అద్భుతమైనటువంటి వరం ఇంకోటి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు చూసామో ఇంకా అన్ని కోరికలు పోతాయన్నమాట. సో ఆటోమేటిక్గా ఆ కోరికలన్నిటికీ ఏమి విలువ లేదు అనేటువంటి విషయం అర్థమైపోతుంది. భాష్యము, ఈ శ్లోకమునందు అపవర్గ గురుర్గతి అను పదము ప్రధానమైనది. శ్రీమద్ భాగవతము 1.2.11 అనుసరించి పూర్ణ పురుషోత్తముడగు భగవానుడే పరతత్వము యొక్క చరమ లక్ష్యమై ఉన్నాడు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతే. నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు పూర్ణ పురుషోత్తముడు ఒక భగవానుడు అనేటి మూడు తత్వములలో పరతత్వము అనుభూతమగుచుండును. అపవర్గం అనగా మోక్షమనీ భావము, పవర్గం అనగా భౌతిక అస్తిత్వము లేదా సంసారము. భౌతిక అస్తిత్వమున మనిషి కష్టించి పనిచేసినను చివరకు భంగపాటుకే గురియగును. పిదప మరణానంతరము అతడు మరి యొక్క దేహమును గ్రహించి తిరిగి కష్టించి పనిచేయవలసి వచ్చును. సంసార చక్రం అనగా ఇదియే. అపవర్గం అనగా దీనికి విరుద్ధమైనది. దానిని మనుజుడు శునక మార్జాలముల వలె పనిచేయక భగవద్ధామమునకు చేరగలడు. బ్రహ్మతేజము లీనమొగట ద్వారా ముక్తి ఆరంభమగుచున్నది. తాత్విక కల్పనా పరులు అనగా జ్ఞాని సంప్రదాయములు అట్టి భావననే కలిగి ఉన్నను
భగవదనుభూతి దానికన్నను అత్యంత ఉన్నతమైనది. భగవంతుడు సంతృష్టి చెందినాడని భక్తుడు తెలుసుకునినచో తెలుసుకొనగలిగినచో మోక్షము లేదా సాయుధ్యము ఏమాత్రమూ కష్టము కాదు. సూర్యరశ్మి ద్వారా సూర్యుడు కనుగొనినట్లు నిరాకార బ్రహ్మతేజము ద్వారా దేవదేవిని తెలుసుకొనవచ్చును. మనుజుడు భగవంతుని సంతృప్తి పరిచినచో నిరాకార బ్రహ్మతేజమును లేనమొగట కఠిన కార్యము కాదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అపవర్గ గురుర్గతి అనేటువంటి పదం చెప్తున్నారు. అంటే పరతత్వమైనటువంటి భగవానుడే చరమ లక్ష్యము అనేటువంటి విషయం. ఇంకొకటి, మోక్షం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. సో ఆ మోక్షంలో మొట్టమొదటి మోక్షం అంటే మోక్షాలలో కూడా చాలా ఈజియెస్ట్ మోక్షమునో లేకపోతే సంపూర్ణం కానటువంటి మోక్షం ఏమిటైతే ఉందో అది నిరాకార బ్రహ్మంలో లీనమవడం. అయితే మరి నిరాకార బ్రహ్మంలో లీనమవ్వగలిగినటువంటి వ్యక్తి నిరాకార బ్రహ్మం నుంచి సాకార రూపాన్ని తెలుసుకోవడం అనేటువంటిది పెద్ద కష్టమేం కాదు. అక్కడ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి కానీ అది అంతిమము అని అనుకుంటే అదే తప్పు. కానీ అక్కడి నుంచి నిరాకార బ్రహ్మం నుంచి కూడా భగవంతుడిని మనం తెలుసుకోవచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అంటే సాయుధ్యముక్తి అనేటువంటిది చాలా ఈజీ ఇష్టం అనమాట. ఒక భక్తుడికి సాయుధ్యముక్తి పెద్ద విషయం ఏం కాదు, అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. కాబట్టి ఒక భక్తుడు కనుక అవగలిగితే భక్తుడికి ముక్తి అనేటువంటిది చాలా ఈజీ, దానికోసం ప్రయాసాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కానీ ఈ విషయాలన్నీ తెలియనటువంటి మనము ఈ భౌతిక లోకంలో ఏం చేస్తున్నాము అని అంటే త్రిగుణాల యొక్క ప్రభావంతో మనం కష్టించి పనిచేస్తున్నాం, శ్రమ పడుతున్నాం. సో ఎంతగా శ్రమ పడుతున్నాము అని అంటే ఏ విధంగా అయితే ఒక గుర్రం తను ఎంత కష్టపడితే ఏమవుతుందండి, బాగా కష్టపడితే ఏమవుతుందండి, ఆ గుర్రం నోట్లోంచి నురగ వస్తుంది. సో ఆ విధంగా మనం కూడా కష్టపడుతున్నాం, మన నోట్లోంచి కూడా నురగ వస్తుంది, మింగుతున్నాం. సో ఆ విధంగా ఒక గుర్రం ఏ విధంగా అయితే బాగా పరిగెత్తి పరిగెత్తి కష్టపడి ఈ తను జీవనాన్ని పోషణ చేసుకుంటుందో ఆ విధంగా మనం కూడా అలానే కష్టపడుతున్నాము. కానీ మనకి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి సుఖం గురించి తెలియక మనం ఇక్కడ అలా కష్టపడుతున్నాము. కాబట్టి భగవద్ అనుభూతి కన్నా కూడా అత్యంత ఉన్నతమైనటువంటిది ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి భగవద్ అనుభూతి పొందినటువంటి వ్యక్తి మరి పూర్తిగా అసంతుష్టుడైపోయినట్లే. సో అలాంటి వ్యక్తికి మోక్షం అనేటువంటిది చాలా చిన్న విషయము అనేటువంటి విషయం చెప్తున్నారు. పరం ఋణీమహే పరం ఋణీమహే ధాపి నాథ పరతః పరాత్ నహ్యంతస్త్వ ద్విభూతీనాం సోనంతా ఇతి గీయసే రామకృష్ణ ప్రభు చదువుతారు. హరే కృష్ణ. హే నాథ, నీవు పరాతత్పరుడు మరియు నీ విభూతులకు అంతం లేదు కనుక అనంతుడవని ప్రసిద్ధి చెంది ఉన్నావు. అట్టి నిన్ను మీ యొక్క వరమును కోరుచున్నాము. భక్తులు కేవలము భగవాను సన్నిధి చేతనే సంతృష్టి చెందురు కనుక దేవదేవుణ్ణి వరం అడగవలసిన అవసరము ప్రచేతులకు లేదు. దేవదేవుణ్ణి గాంచి వరమును బడియుటకై భక్తధ్రువుడు తీవ్ర మగు తపస్సును ఆచరించెను. తండ్రి సింహాసనమును లేదా అంతకు మించిన శ్రేష్ట మగు పదమును అతడు పొందగోరినను నిజముగా భగవంతుని సన్నిధి సంప్రాప్తించినప్పుడు సమస్తమును మరచిపోయి స్వామి నేనెట్టి వరదానమును అడగోరును అని పలికెను. భక్తుని నిజమైన స్థితి అదియే, భగవంతుని సన్నిధిలో నిలిచి ఇహపరముల ఎందైనను భగవత్ సేవలో నెలకొనటనే భక్తుడు వాంఛించును. అదియే భక్తులకు చరమ లక్ష్యము మరియు వరదానము. ఏదేని వరమును కోరుకోమని భగవానుడు ప్రచేతులతో పలికినప్పుడు వారు నీవు అనంతుడవు, వరములు అనంతముగా నున్నవి, మేమెట్టి వరమును కోరుకోగలము అని వాళ్ళు పలికిరి. సారాంశమేమనగా వరమును కోరవలసినచో మనజుడు అనంతముగు వరదానమునే కోరవలను.
త్వత్పరత అను పదము ఈ శ్లోకం నందు ప్రధానమైనది. వర ఎనగా ఈ భౌతిక జగత్తునకు పరమైనట్టిదని భావము. నిరాకార బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగత్తుకు పరమైనది కనుక పరమ పదమని పిలువబడినది. ఆరుహ్య వృక్షేణ పరం పదం భాగవతము 10.2.32 నిరానందు నిరాకార బ్రహ్మ తేజమున లీనమగుట పరమపదమే ఎనబడును. దేవదేవునితో సాంగత్యమనున్నది మహోన్నతమగు దివ్య పదమయ్యున్నది. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే భాగవతము 1.2.11 నందు పరతత్వము తొలుత నిరాకార బ్రహ్మమగును. పిదప పరమాత్మునిగను చివరకు భగవానునిగను అనుభూతమగును. ఈ విధంగా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మానుభూతి మరియు పరమాత్మానుభూతికి పరమైన పరతత్పరుడై ఉన్నాడు. ఈ సందర్భమున శ్రీల జీవగోస్వాముల వారు పరతః పరాత్ అను పదమునకు శ్రేష్టమైన దానికన్నను పరమశ్రేష్టము అనుచు అర్థము చెప్పిరి. బ్రహ్మంగా పిలువబడు ఆధ్యాత్మిక జగత్తే సర్వశ్రేష్టమైనది. కాని దేవదేవుడు పరబ్రహ్మమని తెలియబడినాడు అనగా పరత పరాత్ అను పదానికి బ్రహ్మానుభూతి కన్నను శ్రేష్టతరమైనది అని భావము. రావోము శ్లోకములలో వివరింపబడినట్లు ప్రచేతసులు అనంతమైన దానిని కోరుటకు యోచించిరి. భగవానుని లీలలు గుణములు రూపములు నామములు అనంతమైనవి. అతని నామము రూపము లీల సృష్టి సంపత్తికి పరిమితియే లేదు. అనంతుడైన వాణి అనంతత్వమును తెలుసుకొనుట జీవునకు సాధ్యము కాదు. కాని జీవులు శ్రీకృష్ణ భగవాను అనంతమగు శక్తులను వినుటయందు నెలకొనినచు ప్రత్యక్షముగా అనంతునితో సంబంధమును కలిగిన వారే యగుదురు. అనంతుని గూర్చిన అవగాహనము శ్రవణ కీర్తనములచే అపరితము కాగలదు. అపరిమితం కాగలదు. ఓకే, సో ఈ శ్లోకంలో ముందు వరాన్ని కోరదాము అని అనుకున్నారు. సో భగవంతుడు అనంతమైనటువంటి వాడు, అనంతుడు, అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. సో ఆయన యొక్క విభూతులు కూడా అనంతం. సో ఆయన్ని మనం ఏమడిగినా కానీ మనకేమవుతుంది, ఆయన మనం ఏమడిగినా కానీ ఆయన ఇవ్వగలిగిన దానికంటే తక్కువే అవుతుంది. కాబట్టి అనంతమైనటువంటి వరాన్నే కోరాలి. సో అనంతమైనటువంటి వరం ఏముంటుంది? ఏ సాయుధ్య ముక్తో లేకపోతే ఇంకేదో ముక్తో కూడా అనంతం కాదు. లేదు అని అంటే ఇంకా భౌతికమైనటువంటి విషయాలు అయితే అసలు అవి చాలా చాలా చిన్న విషయాలు అన్నమాట. ధ్రువుడు కూడా భగవంతుడు ఎదుట నిలబడినప్పుడు అంతకుముందు వరం కోసమే వచ్చి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నా, కానీ భగవంతుడు వచ్చి ముందు నిలబడ్డప్పుడు ఆయనకి మిగిలినటువంటి ఏ కోరిక అయితే అక్కడికి వచ్చి వరం భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడో ఆ కోరిక కూడా చాలా చిన్న విషయం అనిపించింది. అందుకనే ధ్రువుడు భగవంతుడి ముందు, నువ్వు వజ్రంలా నా ముందు నిలబడున్నావు కానీ నేను అడిగే వరం అనేటువంటిది గాజు పెంకు లాంటిది, సో నేను ఎలా అడగగలను అని అంటారు. అంటే మనం ఏది అడిగినా కానీ చిన్న విషయం అనమాట. అంటే ముక్తికి మించినటువంటి వరం ఇంకొకటి లేదు. అప్పుడు మనము ఈ అనంతుడైనటువంటి పరం భగవానునే పొందినట్లు అవుతుంది మనం ఒకవేళ ముక్తిని పొందితే. అయితే ముక్తిలో కూడా అనేక రకాలు ఉన్నాయి. మరి ఈ సాయుధ్య ముక్తి ఏదైతే ఉందో, అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. సో నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అనేటువంటిది అది ఒక ఉత్తమమైనటువంటి ముక్తి కాదు, గొప్ప ముక్తి అసలే కాదు. ఎందుకంటే భగవంతుడికి భక్తియుత సేవ చేయటం అనేటువంటిది గొప్ప వరం. ఎందుకంటే భగవంతుడితోటి మనం ఎప్పుడు ఉంటాం, భగవంతుడు మనవాడైతే. సో భగవంతుడికి భక్తుడైతే భగవంతుడు భక్తుడు కోసం ఏమేమి చేయగలరో మనం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో చూసాం. సో మనం కనుక భగవంతుడికి శుద్ధ భక్తులు అయితే భగవంతుడు అవసరమైతే తన మాట తప్పైనా సరే మనకి సహాయం చేస్తారు. సో ఏ విధంగా అర్జునుడిని కాపాడారో, ఏ విధంగా భీష్ముడికి తను మాట నిలబెట్టడం కోసం ఏ విధంగా తను మాట తప్పారో, సో ఆ విధంగా రెండు రకాలుగా కూడా ఆయన ఏ విధంగా సహాయం చేశారు, ఇద్దరు అందరు భక్తులకి ఒకే సమయంలో ఏ విధంగా సహాయం చేస్తారో మనం చూసాం. కాబట్టి మనము భగవంతుడికి భక్తియుత సేవను చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడేమో మనము నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కోసం ఇక్కడ భక్తియుత సేవలు చేస్తాము. భక్తియుత సేవలు చేసే అంటే ఇక్కడ వీళ్ళు యాక్చువల్గా నిరాకార బ్రహ్మంలో లీనమయ్యేటువంటి వాళ్ళకి భక్తియుత సేవ అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం కాదు, జ్ఞానం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఈ జ్ఞాన యోగులు మాత్రమే నిరాకార బ్రహ్మాన్ని వాళ్ళు అల్టిమేట్ అనుకుంటారు. కాబట్టి వీళ్ళకి
అందుకోసం అంటే నిరాకార బ్రహ్మంలో పోవడం కోసం వాళ్ళు కూడా భక్తి చేస్తారు. వాళ్ళు చేసేటువంటి భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు భగవంతుని యొక్క ఆకారానికి కూడా భక్తి చేస్తారు, కానీ లక్ష్యం నిరాకారం, అంటే ఆకారాన్ని అడ్డం పెట్టుకుని నిరాకారం వరకు వెళ్ళడం. మరి వాళ్ళు నిరాకారం వరకు వెళ్ళడం తోటి వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే పూర్తి పూర్ణత్వం వచ్చేసింది అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి చేస్తున్నటువంటి భక్తి యుత కార్యక్రమాలు ఆగిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎలా ముక్తి అవుతుంది? సో అది నిజమైనటువంటి వరం కాదు. మనము అదే ఒక ఒక శుద్ధ భక్తుడికి ఈ జ్ఞానయోగికి ఉన్నటువంటి తేడా. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానయోగంలో ఉన్నటువంటి వ్యక్తికి తేడా. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం కోరుకుంటాడు, ఒకవేళ భగవంతుడి నుంచి వరం కోరుకోవాలి అని అంటే భగవంతుడి యొక్క భక్తియుత సేవను కోరుకుంటాడు. నేను నీ ధామానికి వచ్చి కూడా నీకే సేవ చేయాలి, నేను ఇక్కడుండి కూడా నీకే సేవ చేయాలి అనుకుంటాడు. ఏదైతే సేవ మనకి ఇక్కడ ఆనందాన్ని ఇచ్చిందో, మరి మనం ముక్తి తర్వాత ఈ ఒకవేళ ఈ సేవను కోల్పోయామనుకోండి, మరి అప్పుడు అది సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు. కానీ ముక్తి అనేటువంటిది ఎలా ఉండాలి? మనకి ఇక్కడ ఏ సేవ అయితే ఆనందాన్ని ఇస్తుందో ఆ సేవ శాశ్వతంగా ఉండేలాంటిది నిజమైనటువంటి ముక్తి అవుతుంది. అందుకనే భక్తులు ఏమంటారు అని అంటే, ఒకవేళ నేను మరణించడం వల్ల నేను ఒకవేళ సేవ చేసేటువంటి స్థితిని కోల్పోయేటట్లయితే నాకు అలాంటి ముక్తి అవసరం లేదు, నేను మరణించకుండా మళ్ళీ ఇంకొక జీవితం తీసుకునైనా సరే, నాకు ముక్తి అవసరం లేదు ఇంకో జీవితం తీసుకునైనా సరే నేను మళ్ళీ సేవ చేస్తాను, నాకు అదే ఆనందం అని అంటాను. అది నిజమైనటువంటి శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. సో కాబట్టి ఇలా నిరాకారంలో లీనమైపోవడం ఏదైతే ఉందో అక్కడతో సేవలు ఆగిపోతాయి. సో సేవలు ఆగే స్థితి అనేటువంటిది అది సరి అయినటువంటి ముక్తి కాదు. కాబట్టి శుద్ధ భక్తుడు ఎప్పుడైనా సరే పరతత్వాన్నే కోరుకుంటాడు, ఆ పరతత్వ యొక్క సేవలోనే ఉండాలి అని కోరుకుంటాడు. కాబట్టి తన ధామానికి వెళ్ళి అక్కడ సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని కోరుకుంటారు. సో ఇక్కడ ప్రత్యేకశలు నువ్వు అనంతుడు కాబట్టి అనంతమైన కోరిక మేము కోరుకోవాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో వాళ్ళు ఏం కోరుకుంటారు అనేటువంటి విషయం చూద్దాం. పారిజాతేంగు సాలబ్ధే సారంగోన్న సేవతే చదువుతారా? రామారావు ప్రభు చదువుతారా? రామారావు ప్రభుజీ, శ్రీదేవి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. చదవండి. పారిజాత వృక్షమును చేరిన మదుపము దానిని విడవనే విడవదు. ఏలైనగా అట్టి కార్యమే అనవసరము. అదే విధముగా నీ పాదపద్మములను చేరిన వాణ్ణి ఆశ్రయించనిప్పుడు వేరేదో వరమును మేము నిన్ను కోరవలసిన అవసరం ఏమున్నది? ఓకే, సో ఇందాకేమో మేము వరం కోరుతామన్నారు, ఇప్పుడేమో భగవంతుడి యొక్క పాద పద్మాలను కోరుకుంటున్నారు. సో భగవంతుడి యొక్క పారిజాత వృక్షమును చేరినటువంటి మధుపము దానిని విడవనే విడవదు, ఏలైనా అట్టి కార్యమే అనవసరం. అదేవిధంగా నీ పాద పద్మములను చేరి వారిని ఆశ్రయించినప్పుడు వేరేదో పట్టణము మేము నిన్ను కోరవలసినటువంటి అవసరం ఏమున్నది? అంటే మేము అల్టిమేట్గా రీచ్ అయిపోయాము ఆల్రెడీ. సో అది తప్ప మేము అది దానికి అన్యంగా మేము ఇంకేం కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక తేనెటీగా ఏదైతే అన్నిట్లో బెస్ట్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇంకా దాన్ని వదిలేసి ఇంకొక దానికి వెళ్తుందా? ఇంకో ఫ్లవర్ దగ్గరికి వెళ్ళదు. సో ఆ విధంగా మేము కూడా మీ పాదాలను ఆశ్రయించాము, ఇప్పుడు మీ పాదాలు మాకు దొరికాయి, ఇప్పుడు మేము ఎలా మీ పాదాలను వదలగలం, ఎప్పుడు మాకు మీ పాదాలే కావాలి సేవ చేసుకోవడానికి అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యం. భక్తుడు నిజముగా శ్రీకృష్ణ పాదారవింద సేవంలోనే విముక్తుడైనప్పుడు ఆ సేవయే పరిపూర్ణమైనది కనుక వేరొక వరదానమును కోరవలసిన అవసరం ఉండదు. తుమ్మెద పారిజాత వృక్షమును చేరినప్పుడు అపరిమితముగా తేనెను పొందగలదు, వేరొక వృక్షమును అది ఆశ్రయించవలసిన అవసరమే ఉండదు.
అదే విధముగా శ్రీకృష్ణ పాదారవింద సేవలో మనుజుడు నియక్తుడైనచో అనంతమగు దివ్యానందమును లభించగలదు. అంతటా వేరొక వరం అతనికి అవసరం ఉండదు. పారిజాత వృక్షము భౌతిక జగత్తులో కానబడదు. ఆ వృక్షము కల్పవృక్షమనియు తెలియబడుచుండును. కోరిన వరములనెల్లా మనుజుడు అట్టి వృక్షము వలన పొందగలడు. భౌతిక జగత్తులో వారింజెట్టు అనుండి వారింజ పండ్లు మామిడి మామిడి చెట్టు నుండి నారింజ ఎక్కడికి వెళ్ళింది? భౌతిక జగత్తులో నారింజ చెట్టు నుండి నారింజ పండ్లు మామిడి చెట్టు నుండి మామిడి పండ్లు లభించునే గాని మామిడి చెట్టు నుండి నారింజ పండ్లు లేదా నారింజ చెట్టు నుండి మామిడి పండ్లు లభించదు లభించు అవకాశం లేదు. కానీ మనుజుడు పారిజాత వృక్షము నుండి కోరినదెల్లా అనగా నారింజులు మామిడి పళ్ళు అరటి పళ్ళు ఇంకేదైనా పొందగలడు. అటువంటి వృక్షము ఆధ్యాత్మిక జగత్తులోనే గోచరించును. చింతామణి ప్రకరణ దర్శమును చింతామణి ప్రఖర సద్మను కల్పవృక్ష కల్పవృక్ష లక్షావృతేషు చింతామణి ధామమగు ఆధ్యాత్మిక జగత్తు కల్పవృక్షములతో పరివృత్తమై ఉన్నది. కానీ పారిజాత వృక్షము ఇంద్రలోకమునందు కూడా కలదు. సత్యభామ ప్రీత్యర్థమే శ్రీకృష్ణుడు పారిజాత వృక్షమును తెచ్చి ద్వారక ఎందలి శ్రీరాణి అంతఃపురమున ప్రాంగణమున నాటెను. శ్రీకృష్ణ భగవాను పాద పద్మములు కూడా పారిజాత వృక్షముల అనగా కల్ప తరుపులు వంటివే. ఇక భక్తులు మధుపములను వంటి వారు వారెల్లప్పుడు ఆ పాద పద్మముల ఆకర్షితులై ఉందరు. హరే కృష్ణ ప్రభుత్వం. ఓకే, ఇక్కడ పారిజాత వృక్షమును చేరినటువంటి మధుపము అనేటువంటి విషయం చెప్పారు. అంటే మధుపము అంటే తుమ్మిద, తేనెటీగ. సో అది ఇంకొకటి, పారిజాత వృక్షము అనేటువంటిది ఇక్కడెక్కడ ఉండేది కాదు, ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటుంది. సో పారిజాత వృక్షము మళ్ళీ కల్ప వృక్షము రెండు కూడా ఒకటే. సో మనం బ్రహ్మ సంహితలో చూస్తే బ్రహ్మదేవుడు కూడా మనకి ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది అనేటువంటిది వర్ణించినప్పుడు కల్ప వృక్షాలు ఉంటాయి అక్కడ అనేటువంటి విషయం చెప్పారు. లక్షల కొలది లక్ష్మీదేవులు కాకుండా అక్కడ కల్ప వృక్షాలు కూడా ఉంటాయి. సో ఈ కల్ప వృక్షాల ప్రత్యేకత ఏమిటి అంటే మనం ఏది కోరుకుంటే అది ఇస్తాయి, భౌతిక లోకంలో ఉన్నటువంటి చెట్లలా కాదు. సో ఎలా, ఏ చెట్టు ఆ పండునే ఇస్తుంది. కానీ అక్కడ పారిజాత వృక్షం ఏదైతే ఉందో అది ఏ పండునైనా ఇస్తుంది అన్నమాట. ఏది పండు కోరుకుంటే ఆ పండు వస్తుంది. సో అలాంటి ఒక వృక్షాలు ఉన్నటువంటి లోకము భగవంతుని యొక్క ధామం. సో అలాంటి ధామంలో మరి భగవంతుని యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పతరువులు. సో కల్పతరువు అంటే భగవంతుని యొక్క పాదాల నుంచి మనం పొందంది ఏమీ ఉండదు. అలాంటప్పుడు మరి ఆ పాదాల దగ్గరకు వచ్చి మేము ఇంకేదో కోరుకుంటే మేము చాలా మూర్ఖులు అన్నట్టు. కాబట్టి మాకు ఆ పాదాలే కావాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళు అడుగుతున్నారు. యావత్తే మాయయా స్పృష్ట భ్రమామాయిహ కర్మభీ తావద్భవత్ ప్రసంగానాం హరే కృష్ణ ప్రభుజీ. దేవా, సంసార కల్మషం వలన ఈ భౌతిక జగత్తులోనే నిలిచి ఉండి నానా యోనుల యందును లోకములందు పరిభ్రమించినంత కాలము నీ లీలా ప్రసంగమున నెలకొన్న భక్తుల సాంగత్యమునే మేము కోరుదు. జన్మ జన్మాంతరములు మేము ఈ వరమునే నిన్ను అర్థింతుము. ఒక శుద్ధ భక్తులు కోరుకునేటువంటివి ఇలా ఉంటాయండి. ఫస్ట్ భగవంతుని యొక్క సేవని, రెండు ఆ భగవంతుని సేవ నుంచి మనం వైదొలగకుండా ఉండాలి అని అంటే అలాంటి వాతావరణం కూడా మనకు కావాలి. మనం ఏదో భౌతికమైనటువంటి వ్యక్తుల మధ్యలో ఉండిపోయి భగవంతుని సేవ కావాలి అనుకుంటే అది సాధ్యం కాదు. కాబట్టి భగవత్ సేవ నాకు శాశ్వతంగా ఉండాలి అంటే నేను శాశ్వతంగా భక్తుల సాంగత్యంలో ఉండాలి అనేటువంటి విషయం చెప్పాను. శుద్ధభక్తి ఎవరు కోరినా కానీ అలానే కోరుతారు. చూడండి, మీరు అనేక కథలు వస్తున్నాయి భగవంతుడు ప్రత్యక్షమై నాకు వరం ఏం కావాలి కోరుకో అని అంటే ఆ వరాన్ని ఎలా కోరుకుంటున్నారు వీళ్ళు అని అంటే భక్తియుత సేవను కోరుకుంటున్నారు, భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటున్నారు. ఈ రెండే అత్యధికమైనటువంటి వరాలు, అంటే ఉన్నతమైనటువంటి వరాలు అన్నమాట. సో ఒక శుద్ధభక్తుడికి తెలుస్తుంది ఏది ఉన్నతమైనటువంటి వరము అనేటువంటిది. సో భగవంతుడే స్వయంగా పొందగలిగితే ఇంకా అంతకు మించినటువంటి వరం ఇంకోటి ఏమీ ఉండదు. కాబట్టి భాష్యము, భక్తుడు శ్రీకృష్ణ భగవానుని
అడగగలిగిన సర్వోత్కృష్టమగు వరదానం ఇదియే. దీనిని శ్రీ చైతన్య మహాప్రభుల వారు కూడా స్థానే స్థిత శృతిగా గతాం తను వాజ్ఞనోభి భాగవతం 10.14.3 అని ద్రోపరిచిరి. విధిని అనుసరించి ఒకడు ఒక స్థితిలో ఉండవచ్చును, ఇంకొకడు ఇంకో స్థితిలో ఉండవచ్చును, కానీ ఆ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు శ్రీకృష్ణ భగవానుని లీలాశ్రవణమునే కొనసాగించవలన. విశుద్ధ భక్తుడు ఎన్నడను మోక్షం కొరకు గాని జన్మ మృత్యు వలయ విచ్ఛేదము కొరకు గాని ప్రార్థింపడు, వాణ్ణి అతడు ముఖ్యమైనదిగా భావింపడు. భగవన్ మహిమలను లీలలను వినడి అవకాశమును పడయుటే భక్తునికి అత్యంత ముఖ్యమైన విషయము. ఈ జగత్తునందు భగవత్ సేవలో నెలకొన్న భక్తులకు ఆధ్యాత్మిక జగత్తునందు కూడా అదే అవకాశము లభించగలదు. ఈ విధంగా భక్తునికి సమస్తము ఆధ్యాత్మిక జగత్తునందు ఉన్నట్లే ఏల అనగా కృష్ణ లీలలను వినగలిగినంత వరకు కీర్తించగలిగినంత వరకు ఆ దేవదేవుడు స్వయముగానే ఉపస్థితుడై ఉండును. తత్ర తిష్టాన నారద ఎత్ర గాయంతి మద్భక్త భగవద్ లీలను కీర్తించుటకు వినుటకు వర్ణించుటకు విశుద్ధ భక్తులు ఎన్నడూ సమకూడునో ఎక్కడ సమకూడునో ఆ ప్రదేశము వైకుంఠమే. తన్ను వైకుంఠములకు గొప్ప సొమ్మని భక్తులు భగవాన్ని ప్రార్థింపని అవసరం లేదు. అపరాధ సహితముగా శ్రీకృష్ణ కీర్తనము చేయుచు విశుద్ధ భక్తుడు ఎచ్చోటనైనను వైకుంఠమును లేదా బృందావనము తయారు చేసుకోగలడు. ప్రతి జన్మయందును భవే భవే భగవన్ మహిమలను వినగలిగే అవకాశములకై ప్రచేతనుడు ప్రార్థించిరి. జీవుడు నానా యోనులలో పరిభ్రమించుచుండును. ఆ చక్రము నావల్లని భక్తుడు ప్రత్యేకముగా అభిలషించడు. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువు మనుజన్మని జన్మనీశ్వరే భగవత్ భగవతాద్భక్తి హైతుకీర్తయి. ఏ ప్రభు, జన్మ జన్మాంతరములు నేను నీ విశుద్ధ భక్తి అందు నిలిచి ఉండినట్టు అనుగ్రహింపు అని పలికిరి. భగవద్ధామమునకు వెడలుటకు తాను తగనని భక్తుడు వినమ్ర భావముతో తలుచుచుండును. తాను గుణకర్షితుడనని అతడు ఎల్లప్పుడూ భావించుచుండును. నిజమునకు గుణసంపర్కము నుండి బయటపడుటకు అతడు ఆర్థించవలసిన అవసరం కూడా లేదు. స్వయముగా భక్తి యోగమే దివ్య పదమై ఉన్నది. కనుక అట్టి ప్రత్యేకమగు సదుపాయమును గూర్చి అడిగడి ప్రశ్నయే ఉదయించదు. సారాంశం ఏమనగా, విశుద్ధ భక్తుడు ఎప్పుడూ జన్మ మృత్యు పరంపరను ఆపుటకు ఆతృతపడడు, కానీ భగవన్ మహిమల శ్రవణ కీర్తనలందు నెలకొనియుండి ఇతర భక్తులతో సాంగత్యమును మాత్రము అతడు ఎల్లప్పుడూ ఆకాంక్షించడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుని యొక్క కీర్తన చేయటము ఎక్కడైతే జరుగుతుందో, అంటే విశుద్ధ భక్తుల సాంగత్యంలో మనం ఎక్కడైతే భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని శ్రవణం చేస్తామో అది వైకుంఠమే అయిపోతుంది. అది వైకుంఠంతో సమానం. అందుకనే ప్రభుపాదుల వారు మనకి బృందావనం వెళ్ళాలి అని అంటే ఓకే, బృందావనం వెళ్ళాలి, కానీ మీరున్న ప్రదేశాన్ని బృందావనంగా మార్చండి అని అంటారు. అందుకనే మనకి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అందుకని అక్కడ అది వైకుంఠంగా మారుతుంది. అందుకనే స్త్రీ ఆలయం ఏదైతే ఉంటుందో, అంటే శ్రీ భగవంతుడి యొక్క ఆలయం ఏదైతే ఉంటుందో అది బృందావనమే. భక్తులు ఎప్పుడైతే భగవంతుడికి కీర్తనలు చేస్తారో అక్కడ కూడా అది బృందావనమే, అక్కడ కూడా అది వైకుంఠ లోకమే. సో ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు కూడా మనకి అదే విషయం చెప్పారు. సో మనకి ఇక్కడ ఏ భక్తులైనా సరే భక్తుల సాంగత్యం ఇవ్వండి, భక్తుల సాంగత్యం ఇవ్వండి అని కోరుకుంటున్నారు అంటే దాని మీనింగ్ భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ అది వైకుంఠం. సో ఎందుకంటే అక్కడ స్వయంగా భగవానుడే ఉంటారు కాబట్టి. సో అలాంటి వైకుంఠాన్ని ఇవ్వమని కోరుకుంటున్నారు. అది కూడా ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఎలా కోరుకుంటున్నారు, ఎన్ని జన్మలకైనా సరే, ఒక జన్మ కాదు ప్రతి జన్మలోనూ మేము నీకు భక్తియుత సేవ చేసే విధంగా ఉండేటువంటి అవకాశాన్ని ఇవ్వండి, అప్పుడు మేము భక్తుల సాంగత్యంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి మాకు భక్తుల సాంగత్యాన్ని ఇవ్వండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనకి చైతన్య మహాప్రభువు కూడా తను రాసినటువంటి శిక్షాష్టకంలో కూడా అదే చెప్పారన్నమాట. మమ జన్మని జన్మనీశ్వరే భగవతాద్భక్తి రహైతికి త్వయి అనేటువంటి విషయం చెప్పారు. అంటే నాకు ఎన్ని జన్మలైనా సరే ఇవ్వు పర్వాలేదు, కానీ ప్రతి జన్మలోనూ
నీకు నేను భక్తియుత సేవ చేసేటువంటి జన్మని ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుకుంటారు. సో ఇది ఒక భక్తుడు ఎప్పుడు కూడా భక్తిలో ఉండడం వల్ల కలిగేటువంటి లాభం. సో ఇలా మనము జన్మ మృత్యువు అనేటువంటి వలయంలో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క భక్తిని మాత్రమే కోరుకోవాలి, భక్తియుత సేవ మాత్రమే కోరుకోవాలి. భగవత్సంగిసంగస్యమర్త్యానాశిషః విశుద్ధ భక్తుని క్షణకాల సాంగత్యంలో స్వర్గలోక ప్రాప్తితో గాని బ్రహ్మైక్యముతో గాని అంటే సాహిత్యముక్తి పోల్చజాలము. మర్త్యులకు విశుద్ధ భక్తుల సాంగత్యమే పరమ పదము. సో భక్తుల సాంగత్యానికి మించింది కాదు ఈవెన్ సాహిత్యముక్తి అనేటువంటి విషయం చెప్తున్నారు భక్తులకి. సో ఎందుకంటే సాహిత్యముక్తిలో ఏముంటుందండి, భక్తి చేయడానికి ఏముండదు, లీనమైపోతాం నిరాకారంలో. ఒకసారి లీనమైపోయామంటే ఇంకా మనం ఐడియల్గా అక్కడ కూర్చోవడమే, మనకు చేసే పని ఉండదు, చూసే భగవంతుడి విగ్రహము ఉండదు, భగవంతుడి యొక్క సేవ ఉండదు, భక్తుల సాంగత్యము ఉండదు. అదే మనం భక్తుల సాంగత్యంలో ఉంటే ఆనందం ఉంటుంది. సో అందుకనే మనకి శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అనేటువంటి విషయం 10.9 వస్తుంది భగవద్గీతలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని శ్రవణం చేస్తూ వాళ్ళలో వాళ్లే చర్చించుకుంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ భగవంతుడి గురించి తెలుసుకుంటూ మాట్లాడుతూ వాళ్ళలో వాళ్ళు రమిస్తూ ఉంటారు. తుష్యంతిచ రమంతిచ అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఆ విధంగా భక్తుల యొక్క భక్తులకి ఉండేటువంటి ఆనందం భక్తుల సాంగత్యంలో ఉంటేనే వస్తుంది, భగవంతుడి సేవలోనే వస్తుంది. అది సాయుధ్యముక్తి దేనికి సరిపోదు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవమాట స్వర్గలోక ప్రాప్తి అంత ఆనందాన్ని ఇవ్వదు అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీ చైతన్య దేవుని పరమ భక్తుడైన ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే అని పలికిండి. విశుద్ధ భక్తునకు కైవల్యం అన్నచో అనగా నిరాకార బ్రహ్మతేజన లీనమగుట నరకవాసమే. అదే విధంగా స్వర్గాది లోకంలో అంటే త్రిదశపూర్ పొందుట అన్నచో ఒకనొక మాయాజాలమే అని అతడు భావించను. అనగా కామ్యకర్మరత లక్ష్యమునకు అంటే స్వర్గాది లోకములు లేదా జ్ఞానుల లక్ష్యమునకు అనగా బ్రహ్మతేజమును లీనమగుట విశుద్ధ భక్తుడు విలో నొసగడు. ఇంకొక విశుద్ధ భక్తునితో క్షణకాల సాంగత్యం అతడు స్వర్గలోకవాసం కనను కైవల్యము కనను మహత్తరమైనదిగా భావించును. ఈ మత్స్యలోకమున వసించుచు జన్మ మృత్యువులకు లోనయ్యేడు వారలకు విశుద్ధ భక్తుల సాంగత్యమే పరమోత్కృష్టమైన వరము. కనుక మనుజుడు అట్టి విశుద్ధ భక్తులను అన్వేషించి వారితో కలిసి జీవించవలను. ఈ భౌతిక జగత్తునందు వసించినప్పటికీ అది అతనికి పూర్ణ సుఖమునే కలగజేయును. ఈ ప్రయోజనం కొరకే కృష్ణ చైతన్యోద్యము అనగా హరినామ సంకీర్తనోద్యమము ఆరంభింపబడినది. భౌతిక తత్వముచే అమితముగా ప్రభావితమైన వాడు ఈ ఉద్యమం వలన ప్రయోజనం పడిసి దానితో సన్నిహితముగా కూడి ఉండవచ్చును. దిగ్భ్రమకు గురి అయిన వాడు వారును హతాశులైన వారు నాకు ఈ భౌతిక జనవాసులు ఆ ప్రకారం భక్తుల సాంగత్యంలో పరమ సౌఖ్యమును పడేగలరు. హరే కృష్ణ. సో భక్తులైనటువంటి వాడు స్వర్గలోకాన్ని కోరుకోరు, నిరాకార బ్రహ్మాన్ని కోరుకోరు. వాళ్ళు ఓన్లీ కూడా భక్తియుత సేవను మాత్రమే కోరుకుంటారు, భక్తుల యొక్క సాంగత్యాన్ని మాత్రమే కోరుకుంటారు. ఒకసారి నారదుడు భగవంతుడిని ప్రశ్నిస్తారు, సో నువ్వు ఎక్కడుంటావు అనేటువంటి విషయం అడిగినప్పుడు భగవానుడు ఏం చెప్తారంటే నేను వైకుంఠలోకంలో ఉండను, నేను యోగుల యొక్క హృదయంలో ఉండను, ఎక్కడైతే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ హృదయాల్లో నేను ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే భగవంతుడిని పొందడము అని అంటే మనం ఎక్కడెక్కడికో పోయి పొందడం కాదు. సో మనం భక్తులం అయిపోతే, మనం భక్తుల సాంగత్యంలో ఉంటే మనం వైకుంఠలోకంలో ఉన్నట్లే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రచేతసులు కూడా ఏం కోరుకుంటున్నారు అనంటే స్వర్గలోక ప్రాప్తి కోరుకోవట్లేదు, సాహిత్యముక్తిని కోరుకోవట్లేదు. వాళ్ళు కోరుకుంటుందల్లా భక్తియుత సేవ. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ. రమేష్ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం అండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కొంచెం విని కొంచెం వినలేదు ప్రభుజీ, రేపు వింటాను రికార్డింగ్. హరే కృష్ణ ప్రభుజీ.